హాయ్ అండి, అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. అంటే ఫ్రెండ్స్ అంటున్నానా? కాదండి, అల్లుడు కానీ, కూతురు కానీ, కోడలు కానీ, మనవడు కానీ, మనవరాలు కానీ, ఎవరైనా కానీ, భార్య భర్తలు కానీ, మెయిన్ ఫ్రెండ్స్ లాగే ఉండాలా అని. మీరంతా నాకు ఫ్రెండ్స్ లాగే కాబట్టి అందరూ ఫ్రెండ్షిప్ అనే ఉండాలి. నాకు బాగా ప్రజెంటేషన్ చేసేకి రాదు కాబట్టి ఒక అత్త కోడలు కానీ ఇంట్లో ఫ్రెండ్షిప్ లాగా ఉండాలి. తల్లి కూతురు కానీ ఫ్రెండ్షిప్ కానీ ఉండాలి. ఎందుకంటే అలా ఉన్నారనుకో కష్ట సుఖాలు చెప్పుకుంటారు. భార్య భర్తలు కానీ అంతే, ఫ్రెండ్షిప్లా ఉన్నే ఉండాలి. అప్పుడు వాళ్ళ కెమిస్ట్రీ కూడా బాగుంటుంది. వాళ్ళు ఏదైనా కష్టం సుఖాలు వచ్చినా కూడా భార్య భర్తలు చెప్పుకుంటారు. అందుకు ప్రతి ఒక్కరికి నేను అలాగే ఫ్రెండ్స్ మాదిరినే ఉండాలని. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి. అలాగే ఒక చిన్న పాట కూడా, స్నేహబంధము ఎంత మధురము, చెరిగిపోదు తరిగిపోదు జీవితాంతము. స్నేహబంధము ఎంత మధురము, అది చెరిగిపోదు తరిగిపోదు జీవితాంతము. ఈ పాట పాడుతుంటే నాకు చిన్నప్పుడు నా విషయాలన్నీ గుర్తొస్తున్నాయి. మేము ఇప్పుడు ఫ్రెండ్స్, మేము చాలామంది అండి, చాలా అల్లర్ట్ చేసేవాళ్ళము. ఇప్పుడు 4 నంబర్స్ మాత్రం కంటిన్యూ ఉంటాము. నంజిండ, పార్వతి, కళ, మాబుని, వీళ్ళు నలుగురు మేము ఎప్పుడు కలుసుకుంటూ ఉంటాము. ఎప్పుడు కలిసినా, నంజిండ ఎప్పుడైనా కలిసినా, ఎప్పుడు మేము చిన్నప్పుడు విషయాలే మాట్లాడుకుంటామండి. ఏ విషయాలు, డబ్బు విషయం కానీ, వ్యాపారాల విషయాలు కానీ, ఇంట్లో ఫ్యామిలీ విషయాలు కానీ మేమేమి చర్చించుకోము. మేము ఆడుకున్న విషయాలు, మేము కొండకపోయిండే విషయాలు, మేము అలా అక్కడ తిరిగినాము, ఇక్కడ తిరిగినాము, మేము సినిమాకు వెళ్ళినాము, మేము అల్లరి చేసిన విషయాలు ఇవే మాట్లాడుకుంటాము. తప్ప వేరే విషయాలే మాట్లాడుకుంటాము. ఆ విషయాలు మాట్లాడుకునేటప్పుడు మా ముఖాల్లో చూడాలండి, వెయ్యికాయ బల్బులు వెళ్ళిపోతుంటాయన్నమాట. అలా చాలా మాకు, మేము చాలా అల్లరి చేసినాము మాకు. అందులో మమ్మల్ని మా అమ్మ వాళ్ళు చాలా బాగా ఆడుకొనించారండి. ఇప్పుడు పిల్లల్ని ఎవరు ఆడుకొనివ్వరు. ఎందుకంటే అమ్మా, ఇప్పుడు పిల్లలు కూడా అలాగే ఉన్నారు. మాకు అప్పుడు సెల్లు లేవు, ఏం లేవు. 12 గంటలైనా కూడా మేము కబడి 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 ఆడతా అంటే బా. నేనైతే వాళ్ళు ఎల్లరు, ఎప్పుడు చూసినా డ్యాన్స్. నాకు చదువు లేదు, వాళ్ళంతా చదువుకున్నారు, మొత్తం చదువుకున్నారు, నేను ఒక్కతే చదవలేదు. కానీ నాకు వాళ్ళంతా చదువు చదివినా నాకన్నా కొద్దిగా 2 ఇయర్స్ పెద్దోళ్ళైనా నాతో ఫ్రెండ్షిప్ చేశారు. ఇప్పటికీ నంజిండ కానీ, పార్వతి కానీ, కళ కానీ, మాగుని కానీ, ఎవరైనా కానీ మేము ఎప్పుడు కలిసినా ఎలా ఉంటామంటే చిన్నపిల్లలు అయిపోతాము ఇంకా అలా ఉంటామండి. అలా మనకి చిన్నప్పుడు ఫ్రెండ్స్ని ఎక్కడున్నా కానీ ఒక ఫోన్ చేసి మాట్లాడినప్పుడు మనకి ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసా? ఎప్పుడైనా ఫోన్ చేసినా, ఇప్పుడు ఈ మధ్య నేను వీడియో చేస్తున్నాను కదా, ఎక్కడుండేవాళ్ళు ఫోన్లు చేసి ఏమే అలా చేస్తున్నావు, ఇలా చేస్తున్నావు, ఇది ఎట్లయినా ఇట్లా అయినావు అని నన్ను పలకరిస్తూ ఉంటే నాకు ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసా? ఇప్పుడు కూడా రామలక్ష్మి, బెంగళూరులో ఉన్నావు, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. జైతున్బి, చూస్తూ ఉంటావు వీడియోసు, నీకు కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నా ఫ్రెండ్స్ ఎక్కడున్న అందరికీ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు చెప్తున్నాను. అలాగే ఇన్స్టాగ్రామ్ మొత్తం నాకన్నా పెద్దవాళ్ళు ఉండొచ్చు, చిన్నవాళ్ళు ఉండొచ్చు, అందరికీ నేను అత్తని కావచ్చు, కోడలు నాకు, నేను అత్తని, అమ్మని, అవ్వని, నాయనమ్మని, అందరూ నాతో మీరు ఫ్రెండ్షిప్గానే ఉండాలా. అలాగే నానమ్మ, అత్త, అన్నిటికీ ఫ్రెండ్షిప్గా ఉండాలా, ఇలా ఉండాలా, అలా ఉండాలా, అలా అందరికీ శుభాకాంక్షలు చెప్తూ అలాగే మీ అందరికీ థ్యాంక్స్.